నమస్తే అండి ఇది రెండు వందల అరవై ఏడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఫార్టీ వెడల్పు సిక్స్టీ పొడవు కలిగిన హౌస్ ఇది ఇది మెయిన్ రోడ్ నుంచి రెండో బిల్డింగ్ అని చెప్పచ్చు అక్కీపాలెం ఏరియా వస్తుంది గజం మనకి లక్ష పదివేలు చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ ఉంటుంది కానీ నెగోషియేషన్ లేనట్టే చాలా తక్కువ నెగోషియేషన్ ఉంటుంది వాండర్ గారు చాలా క్లియర్గా చెప్పారు వారు చెప్పిన అమౌంట్కి లోపైతే అసలు సేల్కి పెట్టే ఆలోచన లేదని చెప్పడం జరిగింది ఇది దాదాపు మనకి ట్వంటీ ఇయర్స్ ప్లస్ బిల్డింగు అయితే బిల్డింగ్ వ్యాల్యూ వేయలేదండి ఓన్లీ కింద ల్యాండ్ వ్యాల్యూవే చెప్పడం జరిగింది ఓనర్ గారు కానీ బిల్డింగ్ ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం బిల్డింగు చూడవలసిన అవసరం లేకపోయినా ఆ యొక్క స్థలం యొక్క వెడల్పు పడవు ఒకసారి మనం చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి జనరల్గా మనం ఒకసారి పైకెక్కి చూద్దాం ఇది మనం కావాలి అనుకుంటే కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకలాగంటే మన ఇంటికి అంటే ఈ ఇంటికి ఆపోజిట్గా అన్ని వరుసగా షాపులు ఉన్నాయండి కిరా షాపులు కానీ లేకపోతే ఫ్యాన్సీ స్టోర్స్ కానీ ఉన్నాయి దీనికి మనం మోడిఫికేషన్లో అంటే కంప్లీట్గా డిస్మాండ్ల్ చేసి మనం మోడిఫికేషన్లో కొత్తగా కట్టినప్పుడు మనం షట్టర్స్ ఇచ్చిన అది కమర్షియల్ కూడా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ పర్పస్ ఇచ్చిన యూజ్ అవుతుంది ఇది అక్కపల్లెలు ఉంది కాబట్టి అక్కడ రేటు ఎక్కువే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి దాదాపు రెండో లైన్ అని చెప్పొచ్చు సబ్ లైన్లో రెండో హౌస్ ఇది మేడపైకి ఎక్కితే అక్కడ చిన్న రేకుల షెడ్ లాగా పెంట్ హౌస్ లాగా వేస్తుంది రెండు వందల అరవై ఏడు గజాలు కదండి మనకైతే విశాలంగా కనిపిస్తుంది ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటే ఐ రేంజ్లో ఉంటుంది లార్జ్ స్కేల్లో పల్లెటూరులో కట్టుకున్నట్టు చాలా ప్రశాంతంగా విశాలంగా కనిపిస్తుంది కమర్షియల్కి యూజ్ చేసి బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ పర్పస్ కట్టిన అది బాగా ఉంటుంది చుట్టుపక్కల అన్నీ కూడా రెసిడెన్షియల్సే ఉన్నాయి ఇది రోడ్డుకి రెండో హౌస్ కాబట్టి మనం కమర్షియల్కి వాడినా సరే మనకు అది యూజ్ఫుల్ అవుతుంది రెండు రోడ్లు రావడం జరిగింది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇది ఉంది అది ఒక మంచి విషయం అని చెప్పచ్చు ఇంటి ముందు దాదాపు మనకి ట్వంటీ ఫైవ్ ఫీటు అలాగే ఇంటి సైడ్ కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు రావడం జరిగింది కార్ పార్కింగ్ అయితే ప్రస్తుతానికి కూడా మనకి పాజిబిలిటీ అయితే ఫ్రీగానే ఉందండి ఇబ్బంది అయితే లేదు ఈ హౌసు లేదా ఈ సైట్ చూద్దాం అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నచ్చి కొనాలనుకున్నా సరే నెగోషియేషన్ కోసం మాట్లాడాలనుకున్న సరే చాలా తక్కువ నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి అది మీరు గమనించి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము మా యొక్క కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది మీరు కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్